బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ద్వారా సమాజంలో నిరుపేదలకు ఉచితంగా కళ్ళజోళ్ళు అందిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ బాదం బాలకృష్ణ చైర్మన్ పెద్దిరెడ్డి కృష్ణమూర్తిలు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేట లోగల లైన్స్ కమ్యూనిటీ హాల్లో బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ పెద్దిరెడ్డి కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా లైన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు పేకెటి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్ళజోళ్ళు అందజేశారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు డాక్టర్ బాదం బాలకృష్ణ, పెద్దిరెడ్డి కృష్ణమూర్తి, జిఎల్ జగన్నాథరావులు పేదలకు కళ్ళజోళ్ళు అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ, సెక్రటరీ పివి సుబ్బారావు, జోన్ చైర్మన్ కరుటూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ తరఫున నిర్వహిస్తున్న ఈ కళ్ళజోళ్ళు ప్రాజెక్ట్ 2011లో స్థాపించి ఈ రోజు వరకు 20,000 మంది పైగా కళ్ళద్దాలు కానీ బట్టలు కానీ ఈ పంచడం జరిగింది. 11 ఏళ్లలో మరి పెద్దిరెడ్డి కృష్ణమూర్తి గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. రేపు 1వ తారీఖు నుంచి జిఎల్ జగన్నాథరావు గారు చైర్మన్గా అవబోతున్నారు. ఈ కొత్త బాడీ కూడా, వచ్చే బాడీ కూడా ఏ పద్ధతిలో ఇప్పుడు దాకా మనం కళ్ళజోళ్ళు కానీ బట్టలు కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, అదే పద్ధతిలో చక్కగా కట్టింగ్ చేయాలని తెలిసి చెప్తూ మరి ఈ ప్రాజెక్ట్కి రెడ్ కార్నర్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా 3 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మరి డాక్టర్ మెట్టా వెంకటేష్ గారు 5,000 రూపాయలు నిర్వహిస్తున్నారు. ఇలా చాలామంది దాతలు ఇవ్వడం వల్ల మనం ప్రతి సంవత్సరం కూడా సుమారు 300 రూపాయలు ఒక కళ్ళద్దాలు విలువ ఉంటుంది. ఆ కళ్ళజోళ్ళు జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేయించుకున్న 50 ఏళ్ళు దాటి ప్రతి వారికి కూడా మరిస్తున్నాం. అటు నక్కపల్లి నుంచి ఏలూరు దాకా ఈ 3 జిల్లాలని కవర్ చేస్తే ఈ ప్రాజెక్టు ప్రతి నెల 300 మంది చాలామంది జనరల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ టెస్ట్ చేయించుకోవడానికి రావడం జరుగుతున్నది. ఈ ప్రాజెక్ట్కి సహకరిస్తున్నటువంటి దాతలకి, ఈ ప్రాజెక్ట్ని చక్కగా తీసుకెళ్ళి కృష్ణమూర్తి గారికి తీసుకెళ్ళిపోయే జిఎల్ జగన్నాథ్ గారు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు అభిమానం తెలియజేసుకుంటూ ఈ కళ్ళజోడు ఉచితంగా ఇక్కడ ఇచ్చేదాన్ని ఈ ప్రాజెక్టుని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని అవసరమైన వైట్ రేషన్ కార్డు ఉండాలి, 2 మరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకోవాలి, ఈ 2 ఉండి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన కళ్ళజోడు ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సూట్ అయ్యే పవర్ బట్టి గ్లాసులు తయారు చేసి 7 రోజుల్లో మీకు ఇవ్వబడతాయని తెలియదు.